మీ అందరికీ తెలుసు 1950 జనవరి 26వ తారీఖున భారతదేశం రిపబ్లిక్గా పరిగణించబడింది. కానీ ఈరోజు రాష్ట్రంలో, ఆంధ్ర రాష్ట్రంలో ముఖ్యంగా జరుగుతున్నటువంటి పరిణామాలను కానీ ఒక్కసారి పరిశీలించినట్లయితే, మనం ఏ ఉద్దేశంతో అయితే ఇది ఒక సోషలిస్ట్ సెక్యులర్ దేశంగా మనం పరిగణించాము, రాజ్యాంగాన్ని మార్చుకున్నామో, అది ఆ స్ఫూర్తితో నడవట్లేదు అన్నటువంటి విషయం చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. రాష్ట్రంలో ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి పాలనలో ఈ యొక్క 4 సంవత్సరాలు జరుగుతున్నటువంటి పరిణామాలు, అది సోషల్ మీడియా పైన దాడులైతేనేమి, ఎమ్మెల్యేల పైన, ముఖ్యంగా ప్రతిపక్ష ఎమ్మెల్యేల పైన కేసులైతేనేమి, ప్రతిపక్ష నాయకుడినే స్వయంగా ఈ యొక్క విశాఖపట్నంలో ప్రవేశించకుండా అడ్డుకున్నటువంటి విషయం అయితేనేమి, దళితుల మీద జరుగుతున్నటువంటి దాడుల విషయంలోనైతేనేమి, తెలుగుదేశం పార్టీ నాయకులు వారి వారి పుత్రరత్నాలని ఏ విధంగా ఎంకరేజ్ చేస్తూ అన్యాయాలకి, అక్రమాలకి, ధనార్జనకి పాల్పడుతున్నారన్నటువంటి విషయంలోనైతేనేమి, కొంతమంది అధికార పార్టీకి అడుగులకు మడుగులొత్తిన వాళ్ళని చంపేస్తున్నటువంటి విషయంలోనైతేనేమి, విదేశాల్లో చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి గారు విదేశీ పర్యటన విషయంలోనైతేనేమి, ఆయన వ్యక్తిగత విషయాలను సరిదిద్దుకునే దానికి అధికారంగా అధికారిక ట్రిప్స్ చేస్తున్నటువంటి విషయం అయితేనేమి, రాజ్యాంగ నిర్మాతలు ఊహించని విధంగా ఈ యొక్క పరిపాలన సాగుతుందన్నటువంటి విషయం మీ అందరికీ కూడా తెలుసు. వ్యవస్థల్ని మనకు అమలు చేసేటటువంటి ముఖ్యమంత్రి కావాలే కానీ వ్యవస్థల్ని మేనేజ్ చేసేటటువంటి ముఖ్యమంత్రి కాదు అన్నటువంటి విషయాన్ని మనం గమనించుకోవాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వంలో, రాజ్యాంగంలో 3 వ్యవస్థలు ఉన్నాయి: న్యాయ వ్యవస్థ, శాసన వ్యవస్థ, కార్యనిర్వాహక వ్యవస్థ. 22 మంది ఎమ్మెల్యేలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీకి డిఫెక్ట్ అయ్యి దాంట్లో 3-4 మంత్రులుగా చేసి రాజ్యాంగ వ్యవస్థని నీరు కార్చినటువంటి ఈ యొక్క ముఖ్యమంత్రికి ఏవనాలనో నాకైతే మాత్రం అర్థం కావట్లేదు. రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ ప్రకారం ఈ రకంగా డిఫెక్ట్ అయినటువంటి ఎమ్మెల్యేలని డిస్క్వాలిఫై చేయాల్సింది బదులు వారిని ఏకంగా మంత్రుల్ని చేయడం బహుశా భారతదేశ చరిత్రలో ఇంతవరకు ఎక్కడా జరగల. ఇదే మొట్టమొదటిసారి. కలకాలం పాటు ఆంధ్ర రాష్ట్రానికి సేవ చేయాలి, ప్రజలకు సేవ చేయాలన్నటువంటి ఒక సదుద్దేశంతో ఈ యొక్క ప్రజా సంకల్ప యాత్రను కొనసాగిస్తూ ఉన్నాం. ఈ యొక్క సందర్భంగా 29వ తారీఖున 1000 కిలోమీటర్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రతి మండల స్థాయిలోనూ, నియోజకవర్గ స్థాయిలోనూ, రాష్ట్ర స్థాయిలోనూ, దేశంలో ఎక్కడైతే తెలుగువారు ముఖ్యంగా ఉన్నారో, నివసిస్తున్నారో, అటువంటి పట్టణాలన్నిటిల్లోనూ, విదేశాల్లో కూడా ఎక్కడైతే తెలుగువారు ఉన్నారో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎవరైతే అభిమానిస్తున్నారో విదేశాల్లో ఉన్నటువంటి ఆ పట్టణాల్లో కూడా ఆయన పాదయాత్రకి సంఘీభావంగా ఒక మార్చి కానీ, పాదయాత్రలు కానీ ఆ యొక్క సమన్వయకర్తలు, కార్యకర్తల ద్వారా ప్రోగ్రామ్స్ అన్నీ నిర్వహించబడతాయని మీ అందరికీ తెలియజేసుకుంటూ